గురువు గారు, ధ్రువుడు కేవలం 6 నెలలు తపస్సు చేసి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగారు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మునులు విముక్తిని పొందలేదు ఎందుకని? చాలా మంచి ప్రశ్న అమ్మ. నిజానికి నృసింహ పురాణంలో ఈ చర్చ వస్తుంది. చాలామంది మునులకు ధ్రువుడి మీద ఈర్ష కలిగి శ్రీమన్నారాయణుడు బాలుడని ధ్రువుడికి ముక్తిని 6 నెలలలో ప్రసాదించాడు, మేము ఇన్ని సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తున్నా మమ్మల్ని కరుణించలేదు అనుకుంటున్న సమయంలో అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మనము సముద్రంలో విహరించడానికి వెళదాము, వస్తారా అని అడిగాడు. సరే అడుగుతున్నాడని చెప్పి అందరూ కలిసి ఒక నావ ఎక్కి సముద్రంలో అలా వెళుతుంటారు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ తెల్లటి పర్వతాలు చాలా కనపడతాయి. వాళ్ళందరికీ ఆశ్చర్యం అయ్యి, ఏమిటి ఈ తెల్లగా ఉన్న పర్వతాలు అని అడిగితే, అవి ధ్రువుడి పూర్వజన్మలలో పేరుకున్న అస్థికలు, అన్ని వేల సంవత్సరాలు ధ్రువుడు తపస్సు చేస్తే ఈ జన్మకు అది ఫలించింది అని తెలియజేస్తాడు. కాబట్టి మోక్షం దగ్గర శ్రీమన్నారాయణుడు ఎలాంటి పక్షపాతము చూపించాడు, నువ్వు చేసిన సాధన కృషి సక్రమంగా సాగితే నిన్ను కటాక్షిస్తాడు, కావలసినదల్లా ఆ పూనిక. నీవు అర్జునుడు అదే ప్రశ్న కృష్ణుని వేస్తాడు భగవద్గీతలో, కాం గతిం కృష్ణ గచ్చతి, నువ్వు ఇప్పుడు నన్ను సాధన చేయమంటూ ఉన్నావు, సాధన చేస్తూ నేను ప్రాణాన్ని వదిలేస్తే ఇహలోకంలో సుఖాన్ని అందుకోలేదు, ప్రాణం వదిలేసిన తర్వాత ఏమవుతానో నాకేం తెలుసు అన్నాడు. అంటే కృష్ణుడు సమాధానంగా, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే, నాయనా నువ్వు సాధన చేస్తూ ప్రాణాన్ని వదిలేస్తే ఇంకొక జన్మ నీకు సాధనకు అనుగుణంగా దొరుకుతుంది, కనుక నువ్వు చేసిన ఫలితము సాధన ఎప్పుడు వృధా కాదు. నేహాభిక్రమ నాశోస్తి ప్రచ్చవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీజ నాశం లేనటువంటి ఈ సత్క్రియను సత్కర్మను నువ్వు ఆచరించగలిగితే అది నిన్ను భయంకరమైన ప్రమాదం నుంచి రక్షిస్తుంది అన్న భగవద్గీత శ్లోకానికి నిలువెత్తు నిదాహరణ ధ్రువోపాఖ్యానం. 6 నెలలు తపస్సు చేసినంత మాత్రాన 5 ఏళ్ల బాలుడికి ముక్తిని ఇవ్వలేదు, కొన్ని వేల సంవత్సరాలు అంతకు ముందు జన్మలలో కఠోరమైన దీక్షతో ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి మానవ జన్మ పొంది మళ్ళీ ముక్తి పొందాడు. అందరికీ కనిపించేది 6 నెలలే. 6 నెలలే.